అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు సోనియా గాంధీ పిలుపు మేరకు నిర్దోషులు పట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ జన జాగరణ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. పేద ప్రజలకు భారంగా మారిన ఓటీఎస్ను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించి నిత్యావసర సరుకుల ధరలను కూడా తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టిన కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు కారంటి వెంకటేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నిడదవోళ్ళు ఈరోజు జనజాగరణ యాత్ర పెత్తరేస్తున్నాం. దాని గురించి ఉద్దేశించి ఈరోజు నిడదవోళ్ళు ఓటీఎస్ రద్దు చేయాలని, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాం. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆచరించిన ఆలోచన అన్నీ కూడా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు నిడదవోళ్ళు అందుబాటులో కూడా జనజాగరణ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి జిల్లా నుంచి మాట్లాడిన లోదర్ గారు, నిడదవోళ్ళ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు గారు, గోపాలపురం ఇన్ఛార్జ్ జస్ సతీష్ గారు, అలాగే నిడదవోళ్ళ నాయకులు మహిళా మండలి నాయకురాలు, అలాగే నిడదవోళ్ళ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు అయినటువంటి చిన్న మురళకృష్ణ గారు, అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ జనజాగరణ యాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఓటీ రద్దు చేయాలని 1983లో ఇచ్చినటువంటి ఇల్లుని ఈరోజు గత 35 సంవత్సరాలు దాటిన కూడా ఈరోజు విలేజ్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 కట్టుకునే చర్యని ఎన్నే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇళ్ళుని పేదలకు ఉచితంగా రిజిస్టర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాగర్ శైలేంద్ర గారి సూచనతో రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిడదవోళ్ళు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కారంటి వెంకటేశ్వరరావు, నిడదవోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న మురళీకృష్ణ గారు మరియు నిడదవోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాలను నిరసిస్తూ జనజాగరణ యాత్ర చేయడం జరిగింది. కేవలం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరు చూసినట్లయితే మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి, అదేవిధంగా సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. మరి వీటిని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జనజాగరణ యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ జనజాగరణ యాత్ర జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నిడదోలు గ్రామంలో ఈ యొక్క వార్డులో ఈ జనజాగరణ యాత్ర మరి ప్రారంభించడం జరిగింది. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తక్షణం రద్దు చేయాలని, తగ్గించాలని, అదేవిధంగా కేంద్ర పెట్రోల్ ఈ యొక్క ధరలని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి ఆకాశం అంటిస్తున్నాయి, సామాన్య ప్రజలు కొనుగోలేని పరిస్థితులు ఉన్నారు, తక్షణం యొక్క నిత్యావసర ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే కొత్తగా ఓఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఇళ్ల స్థలాలకి మరి 10,000 రూపాయలు చెప్పిన కట్టండి, మీకు జగనన్న గృహ హక్కు కల్పిస్తూ ఉన్నారు, తక్షణ యొక్క విధానాన్ని రద్దు చేయాలని, ఉచితంగా పేదలందరికి కూడా రిజిస్ట్రేషన్ జరిపించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ జనజాగరణ యాత్ర మరి యొక్క పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గే వరకు కూడా నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క నిడదవోళ్ళని అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే